గారు బాగున్నారా బాగాలేదు రాకపోతే రాలదంటున్నారని చెప్పేసి అన్నం నుంచి అన్నం పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కదా నుంచి డబాక పడిపోయాం వచ్చేసాము వచ్చేసాను అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసాము ఏమన్నా మా ఇంట్లో డబ్బుకేం దానకేం లోట్లేదండి మరి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేతనేం లక్కలుంటాను అక్కలు తినేతనేం ఏరుంటే ఆకలి తినేతనేం పదులుంటే పందులు తినేతనేం ఆగ్రహ చిల్లర ఉంటే చేమలు తినేతనేం మరి మా ఇంట్లో భోజనాలు పెడతామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని బేకాయ తింటే బీసుకుపోతున్నారని చిక్కుడే కూర తింటే చిక్కుపోతున్నారని ములక్కాయ తింటే ముదిరిపోతున్నారని గోంగూర తింటే గోక్కున్నారని పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడా సార్ లడా పప్పు ఏంట్రేసి కిరణాల పోసి పెట్టేవాడు మరి తిన్నాక బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంతానే కలుసుకున్నారని మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పి నాకు 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడిగిన అంత జీబు వేసుకొని చూటుకారు అంత తుపాకి తీసుకొని బయలుదేరలేదండి మరి జీడికింద జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబీలు చెరువులో పడిపోయిందని నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్ అంతా యుద్ధాన్ని బయలుదేరుతాను మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలని చెప్పండి గుడివాళ్ళ గుడ్లు ఫ్యాక్టరీ మాదే దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదేనండి ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేని పామర్లో పందుల ఫ్యాక్టరీ మాదేనండి మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ లేని పెన్ తెచ్చుకుంటే మొత్తం రాసి చేస్తాం మరి మరి మేము ఇల్లు కడతామంటే తాటాకైతే గలగాలంటే ఇటుకే తిరిగిపోతున్నాను జమ్మైతే జారిపోతున్నాను పింకైతే పేలిపోతున్నాను నాపర అయితే నలిగిపోతుందండి మరి అందుకని చెప్పి మా ఆఫీసులో భలే భలే కలపలు కనిపెట్టారండి ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి జిల్లేడు కలపండి ఉరిగడ్డు వాసాలండి దొంగ దోలాలండి చీపురు పళ్ళ కిటికీలండి పైన కోడిపీట ఆపండి మరి పైన కోడిపీట ఆపు ఎందుకంటారా వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తారు మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పిన ఎక్కువ జనం రారు కానీ కోడిపీ సువాసన చెప్తూ ఊరంతా వచ్చి కూర్చుంటారండి మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకు ఏందని చెప్పేసి చెత్తకుక్కలు పడేసేవాడిని కోడి పిల్లలు నూకల్లాగా ఇట్లా వచ్చేవాడి ఏమండి సార్ సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేలిపోతున్నాను ముందు 3 కిలోమీటర్లు వెనక్కి 7 కిలోమీటర్లు వెళ్ళి మరి ఆపుజేయమంటారు మూసేయమంటారు ఆపుజేస్తే 6 వేలండి మూసేస్తే 3 వేలండి 10 వేలండి మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేలిపోతుంది మరి అదే